ఓటమి బాధలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ కు గెలుపు జోష్లో ఉన్న లక్నో సూపర్ జైన్స్ సారథి కేఎల్ రాహుల్ కు భారీ షాక్ తగిలింది ఈ ఇద్దరు కెప్టెన్లకు పన్నెండు లక్షల మేర జరిమానా విధిస్తూ ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటన విడుదల చేశారు కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా సూపర్ జైన్స్ సిఎస్కే మధ్య శుక్రవారం మ్యాచ్ జరిగింది సొంత మైదానంలో టాస్ గెలిచిన సూపర్ జైన్స్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో సీఎస్కే ఆరు వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఆరు పరుగుల స్కోర్ స్కోర్ చేయగలిగింది అయితే లక్ష్య ఛేదనలో లక్నో ఓపెనర్లు క్వింటన్ డికాక్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడగా కేఎల్ రాహుల్ క్యాప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో సీఎస్కే పై లక్నో గెలుపొంది మళ్లీ విజయాల బాట పట్టింది అయితే ఈ మ్యాచ్ లో లక్నో సీఎస్కే రెండు జట్లు స్లో ఓవర్ రేట్ మెయింటైన్ చేశాయి ఈ క్రమంలో నిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున కెప్టెన్ కేఎల్ రాహుల్ సీఎస్కే నాయకుడు రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరికి బీసీసీఐ ఫైన్ వేసింది ఇద్దరిది ఇదే మొదటి తప్పిదం కావున పన్నెండు లక్షల జరిమానాతో సరిపెట్టినట్లు వెల్లడించింది ఇదే తప్పు పునరావృతం అయితే తదుపరి కెప్టెన్ కు ఇరవై నాలుగు లక్షల జరిమానాతో తుది జట్టులో భాగమైన ఆటగాళ్ల ఫీజులో ఇరవై ఐదు శాతం కోత లేదంటే ఆరు లక్షల రూపాయల ఫైన్ వేస్తారు